Yes. Hello. Hi. నా పేరు హేమంత్. ఈయన పేరు శ్రీను అండి. ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇందే. రేపు మా సినిమా జాంబీ రెడ్డి రిలీజ్ అవుతుంది. వి వెరీ వెరీ ఎక్సైటెడ్ దాని గురించి మాట్లాడడానికి. సో ఎస్, హాయ్లు హలోలో కాకుండా ఏదైనా ఇంట్రెస్టింగ్ అడిగితే ఈయన ఆన్సర్ చెప్తాడు. యా, రేపు మాత్రం తప్పకుండా మర్చిపోద్దు. ఏది కమెంట్స్? ఎస్ నేను పట్టుకుంటాను. ఇంట్రెస్టింగ్ కమెంట్స్. హాయ్ శ్రీను అన్న, లవ్ ఫ్రమ్ కర్ణాటక. హాయ్ దీక్షిత్ రెడ్డి, హవ్ ఆర్ యూ? మన సినిమాకి సంబంధించి ఏదైనా అడగండి, మేము ఏదో ఒకటి చెప్తూ ఉంటాం డెఫినెట్గా. రేపే జాంబీ రెడ్డి రిలీజ్, సో మీరు మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళండి థియేటర్లో మాత్రమే ప్లీజ్. కొంచెం ఇలా పెట్టు, లైక్ దిస్. ఓకే ఓకే, మెష్ విజయ్ కుమార్ రిచ్ మ్యాన్ 1000 crore. మేము ఇప్పుడు షూట్లో ఉన్నాం, రిచ్ మ్యాన్. 1000 crore, నిజంగా 1000 crore ఉన్నాయి నీ దగ్గర? కథ కంచికి మనం ఇంటి కానీ ఒక హౌస్ ద మూవీ గోయింగ్ టు బి. కౌశిక్ అడిగాడు హేమంత్ అన్న మ్యారేజ్ ఎప్పుడు? ముందు హౌస్ సినిమా గురించి చెప్పండి. సినిమా హౌస్ ద మూవీ గోయింగ్ టు బి. యా, అంటే ఒక జాంబీ జాన్ర్ అనేది మనకి ఫస్ట్ టైం మన తెలుగుకి, అండ్ అదే మంచి కాన్సెప్ట్. దాంతో పాటు ఆ సినిమా మొత్తం అంటే సినిమా మొత్తం కామెడీ ఉంటుంది. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, అండ్ ఎగ్జైటింగ్గా ఉంటుంది సినిమా. చాలా థియేటర్లో అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతారు, నవ్వుతూనే ఉంటారు మీరు, అదైతే గ్యారంటీ. ఓకే, తర్వాత హారరా మూవీ. హారరా అంటే ఇది జాంబీలు చంపేస్తాయి అలాంటి హారర్ కాదు, బాగుంటది, బాగుంటుంది, హారర్ కామెడీ ఉంటుంది. ఈయన మరీ నాటకం వచ్చింది ఇది అన్న. ఒక డైలాగ్ చెప్పండి. రోహిత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఎవరిది? సీన్ గారిది, నాకు నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. డమ్మి దులిపేస్తారు, దుమ్ము దులిపేస్తారు. మూవీ నేమ్ ఏంటి బ్రో? జాంబీ రెడ్డి భయ్య. హేమంత్ అన్న ఒక జోక్ ప్లీజ్. రేడియోలో చెప్తున్నాను. ఓకే, సో ఎస్, సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందా? బోలన్ ఐటమ్స్ ఉన్నాయి డాలి, ఇంకెందుకు ఐటమ్ సాంగ్ మనకి? జాంబీ రెడ్డిలో మీ క్యారెక్టర్ పేరు ఏంటి? నా పేరు కసిరెడ్డి. నా పేరు కళ్యాణ్. రాజు యాదవ్ రిలీజ్ డేట్ ముందు, రేపు రిలీజ్ డేట్ అంటే తెలుసు, రాజు యాదవ్ ఇంకా తెలియదు. ఉంటుంది ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది, చెప్తాను మీకు. రాజు యాదవ్ బాగా జరుగుతుంది. శ్రీనన్నయ్య గెటప్ వేస్తారా దాని? డెఫినెట్ గా. ఓకే, సూపర్ హిట్ అవుతుంది అన్న, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మల్లిగిరి రెడ్డి. ఓకే. ఏ నేమ్? శ్రీధర్. శ్రీధర్ శ్రీధరా? సధీర్, సధీర్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. సాంగ్స్లో ఏమన్నా మూవీలో సాంగ్స్ అంటే ఈ సాంగ్స్ ఉంటాయి మొత్తం, మాంటాజ్ సాంగ్. ఇన్ఫాక్ట్ గో కరోనా గో అన్న సాంగ్ ఒకటి వచ్చింది, సూపర్ హిట్ అయింది. ప్లీజ్ వినకపోతే మాత్రం మళ్ళీ వెళ్ళి వినండి, చాలా బాగుంది. వీలైతే ఒక స్టెప్ కూడా మా హీరో గారు చెప్పారు, అది ఒకసారి వేసి చూపించండి. ఓకే, నంబర్? శ్రీని గారు మీ నంబర్ అట? చెప్తాం అయ్యా. ఆల్ రైట్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ లేదు. హూ ఇస్ జాంబీ రెడ్డి? లేదు, మనోడు వేరే సినిమాలో బిజీ ఉన్నాడు. హూ ఇస్ జాంబీ రెడ్డి ఇన్ ద మూవీ? దానికోసమే చూడాలి, దానికోసమే చూడాలి. సూపర్, మంచి క్వశ్చన్ అది. జాంబీ రెడ్డి హేమంత్ అన్న బ్యాక్గ్రౌండ్ సూపర్. బ్యాక్గ్రౌండ్? ఓకే ఓకే, అంటే పరిగెట్టి వచ్చేది. ఎన్ని సాంగ్స్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. హాయ్ అన్న, హాయ్ అన్న, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఓకే, సినిమా గురించి నేనే అడుగుతా పోను. సీను నీ ఏమంటారు, మంచి మెమరబుల్ మెమరీ ఆర్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పా. మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే అదే తాడి చెట్టు ఎక్కేది. తాడి చెట్టు ఎక్కినప్పుడు బాగా గట్టిగా తగిలింది, చాలా రోజులు పట్టింది టైం రికవర్ అవడానికి. కాదు, ఇన్ఫాక్ట్ దానికంటే ఒకటి మా డైరెక్టర్ గారు ఆన్ స్టేజ్ చెప్పారు, దట్ అది ఎప్పటికీ ఈ సినిమాలో గెటప్ సీన్ గారు తొడలు కొట్టుకునే ఒక సీన్ ఉంది, ఈయన రెచ్చిపోయి, అసలే గెటప్ సీన్ కదా, క్యారెక్టర్ లోపలికి దూరి ఎంత గట్టిగా కొట్టుకున్నారంటే 3 రోజుల పాటు క్రీమ్ రాసుకోవాల్సి వచ్చింది అంత గట్టిగా. రెడీయా షార్ట్? ఓకే ఓకే ఓకే, డెఫినెట్గా రేపు మాత్రం మర్చిపోద్దు, జాంబీ రెడ్డి రిలీజ్ కాబట్టి. సో డెఫినెట్గా ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్ళండి, చెప్పండి బాగుంటాయి. అండ్ వన్స్ అగైన్ ప్రశాంత్ వర్మ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తేజ సజ్జ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. నీకు కూడా, నీకు కూడా. మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు హిట్ చేస్తారని ఎదురు చూస్తూ, మీ గెటప్ శ్రీను, బాయ్.